ఇప్పుడంతా క్రిమి కీటకాలదే రాజ్యమైపోతుంది. వైరస్లు కీటకాలు ప్రజలపై వరుసగా పంజా విసురుతున్నాయి. ఇప్పటికే కరోనా దెబ్బకు ఉక్కిరి బిక్కిరి అవుతుంటే ఇప్పుడు మిడతల గొడవ వచ్చి పడింది. మిడతలు దండుగా దాడి చేస్తున్నాయి. వందలు వేలు కాదు లక్షల సంఖ్యలో విచ్చుకుపడుతున్నాయి. పొలాలపై దాడి చేస్తూ పంటలను సర్వనాశనం చేస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలను వణికించిన మిడతల దండు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను టార్గెట్ చేసింది. రాజస్థాన్ మీదుగా మహారాష్ట్రకు చేరిన మిడతలు అమరావతిలో తిష్టవేశాయి. అక్కడి అధికారులు మిడతలను తరిమివేయడానికి నానా తిప్పలు పడుతున్నారు. ఈ ప్రయత్నాలు ఫలించి ఆ మిడతలు ఛత్తీస్గఢ్ మీదుగా తరలిపోతే ఇబ్బంది ఉండదు, లేకపోతే తెలంగాణ జిల్లాలకు సమస్య తప్పదు. ముఖ్యంగా మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, భూపాలపల్లి, నిర్మల్, కామారెడ్డి జిల్లాలకు మిడతల ముప్పు పొంచి ఉంది. దాంతో ఆయా జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి నిపుణులతో సమీక్ష నిర్వహించారు. సరిహద్దు జిల్లాల్లో రసాయనాలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మిడతల నివారణకు జిల్లా గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో రసాయనాలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. వాస్తవానికి మనకు మిడతలు కొత్తేమీ కాదు, కాకపోతే ఇంత పెద్ద సంఖ్యలో మిడతల దండు దాడి చేయడం మాత్రం గత 3 దశాబ్దాల్లో ఇదే తొలిసారి. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చీడపీడల నివారణలో కొత్త పద్ధతుల కారణంగా 2011 డిసెంబర్ నుంచి మన దేశంలో మిడతల ప్రభావం పెద్దగా లేదు. మళ్ళీ 27 ఏళ్ల తర్వాత వాటి ఉధృతి పెరిగి ప్రమాదకరంగా మారింది. రాజస్థాన్ నుంచి మొదలుపెట్టి గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వరకు విస్తరించాయి. రాజస్థాన్ అంతటా మిడతలు చాపలా పరుచుకున్నాయి. ఇల్లు, వీధులు, పంట పొలాలు ఇలా ప్రతి ప్రాంతాన్ని మిడతలు ఆక్రమించేశాయి. May 2018 దక్షిణ అరేబియాలోని రుబాల్ ఖలీం ఎడారిలో మెకున్ తుఫాన్ ప్రయాణించింది. ఆ టైంలో ఎడారిలో అక్కడక్కడా తాత్కాలిక నీటి చెలమలు ఏర్పడ్డాయి. ఎడారి మిడతలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడానికి ఆ చెలమలు అనుకూలమైన వాతావరణం కల్పించాయి. 2018 అక్టోబర్లో లుబాన్ తుఫాన్ రావడంతో వాటి పెరుగుదలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కేవలం 9 నెలల్లో 8,000 రెట్లకు పైగా పెరిగిపోయిన మిడతలు అక్కడి నుంచి దండయాత్ర ప్రారంభించాయి. సౌదీ నుంచి ఇరాన్, పాకిస్తాన్ లోకి ప్రవేశించి అక్కడి పంట పొలాలను సర్వనాశనం చేశాయి. April 2వ వారంలో మన దేశంలోకి మిడతల తుఫాన్ ప్రవేశించింది. రాజస్థాన్లో 18 జిల్లాలు మిడతల బారిన పడ్డాయి. ఉత్తరప్రదేశ్లోని 17 జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. మధ్యప్రదేశ్ది కూడా ఇదే పరిస్థితి. జూన్, జూలైలో మిడతల బిడద మరింత పెరగనుంది. జూన్లోగా దేశంలోకి వచ్చిన మిడతల సంఖ్య 400 రెట్ల వరకు పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. ఇరాన్, పాకిస్తాన్లలోని మిడతలు సంతానాన్ని వృద్ధి చేసుకునే కాలం కావడంతో జూలైలో సిచ్యువేషన్ మరింత డేంజరస్గా మారుతుందని చెబుతున్నారు. ఇదే జరిగితే చాలా రాష్ట్రాలు దెబ్బతింటాయి. మిడతల కారణంగా దేశంలో 1,000,000,000 మేర పంట నష్టం వాటిల్లవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మిడతలంటే తేలిగ్గా తీసుకోవద్దు, అవి చాలా చాలా డేంజర్. మిడతల దండు వాలిన పొలం, కాళకేయులు అడుగుపెట్టిన రాజ్యం శ్మశానమైపోతుందని బాహుబలి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. కాళకేయుల సంగతేమో గాని మిడతలు దాడి చేసిన పంట మాత్రం సర్వనాశనమే. అసలు అక్కడ పచ్చటి పంట ఉండేది అనడానికి ఆనవాళ్లే మిగలవు. అవి వాలిన చోట పచ్చదనమంతా హుష్కాకి అయిపోతుంది. ప్రపంచంలోనే అత్యంత వినాశకరమైన వలస తెగులుగా మిడతలు పేరొందాయి. ఒక పెద్ద మిడత రోజు తన బరువుకు సమానమైన తిండి తింటుంది. 10 ఏనుగులు లేదా 25 ఒంటెలు లేదా 2,500 మంది మనుషులు ఒక రోజులో తినే ఆహారాన్ని ఓ చిన్న స్థాయి మిడతల గుంపు తినేస్తుంది. ఎడారి మిడతలు అత్యంత విధ్వంసకరమైనవి. ఒక చదరపు కిలోమీటర్ దండులో 8 కోట్ల వరకు మిడతలు ఉంటాయి. గాలి వేగాన్ని బట్టి రోజుకు సుమారు 135 నుంచి 150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. వీటి సంతానోత్పత్తి రేటు కూడా ఎక్కువే. బతికే 90 రోజుల్లో ఒక్కో మిడత 2 గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు 45 రోజుల్లో పెరిగి పెద్దవై తర్వాతి 4 రోజుల్లో అవి గుడ్లు పెడతాయి. మిడతలకు ఇదే తినాలనే నియమం లేదు. పచ్చగా కలకలలాడే ఏ ముక్కైనా వాటికి విందు భోజనమే. ఒక్కో దండులో లక్షల కొద్దీ ఉండే మిడతలు 35,000 మందికి సరిపడా ఆహారాన్ని ఒకే రోజులో లాభించగలవు.
అవి వాలిన చోట పచ్చదనం కనుమరుగే. మిడతల ముప్పును నివారించడానికి స్పష్టమైన పరిష్కారం ఏమీ లేదు. దాంతో పంటలను కాపాడుకోవడానికి రైతులు తమకు తెలిసిన ప్రయోగాలన్నీ చేస్తున్నారు. పురుగు మందులు కలిపిన నీటిని పంటలపై చల్లుతున్నారు. మిడతల దండును తరిమి కొట్టడానికి డప్పుల్ని కొడుతున్నారు. తపాసులు పేలుస్తున్నారు. పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా మిడతల దూకుడుకు బ్రేక్ వేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున కెమికల్స్ చల్లించడానికి సిద్ధమైంది. ఆస్ట్రేలియా పరిశోధకులు వింత పరిష్కారం చెప్పారు. మిడతల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయట. అవి లక్షలాదిగా లభ్యమవుతున్నందున వాటిని ఆహారంగా మార్చుకోవచ్చని సూచించారు. చాలా దేశాలు మిడతలను ఆహారంగా తీసుకుని వాటి బెడద తగ్గించుకున్నాయని చెబుతున్నారు. అయితే ఈ ప్రపోజల్ను పాటించడం మన దేశంలో సాధ్యం కాదు. ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకు మాంసాహారం తినడానికి ప్రజలు జంకుతున్నారు. అలాంటిది మిడతలను తినమంటే ఇంకేమైనా ఉందా?